పదునెక్కిన నెత్తుటి దారి ప్రయాణానికి ఇరవై ఏళ్లు నిండాయి సమాజాన్ని సమూలంగా మార్చాలనే లక్ష్యంతో బయలుదేరిన విప్లవాత్మకం మూడు దశాబ్దాలు తరువాత కీలక మలుపు తీసుకుంది అట్టడుగు ప్రజల చేత అనగారిన పిలిపించుకునే నక్సలైట్లు మావోయిస్టులుగా మారారు ఈ రెండు దశాబ్దాలలో విప్లవం ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది మావోయిస్టు పార్టీ ఏర్పడి ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సమరోత్సాహంతో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు నక్సలైట్లు ఇంతకు మావోయిస్టు ఉదయం ప్రయాణం ఎలా మొదలైంది ఈ ప్రయాణం ఇంకా ఎంతకాలం లక్ష్యం ఇంకా ఎంత దూరంలో ఉంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ మనుషులంతా స్వేచ్ఛ సమానత్వంతో జీవించడం అట్టడుగు ప్రజల చేతికి రాజ్యాధికారం వచ్చినప్పుడే సాధ్యమని నమ్మారు నక్సలైట్లు అందుకోసం ఆయుధం పట్టడం తప్ప మరో మార్గం లేదని చాటారు అందుకు పునాదులు వేసింది నక్సల్బరి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా సిలుగూరి సబ్ డివిజన్ లోని హిమాలయ పర్వతాల దగ్గర ఉన్న గ్రామం స్థానిక భూస్వాముల చేతిలో దోపిడీకి గురయ్యే గిరిజన జనాభా అత్యధికంగా ఆ గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో తిరుగుబాటు మొదలైంది అరవై ఏడు మార్చి మూడున ఆ గ్రామ రైతులు జ్యోతేదార్ పంట పొలాన్ని ఆక్రమించుకుని అందులో ఎర్రజెండాలు పాతి పంటను స్వాధీనం చేసుకున్నారు ఆ భూ పోరాటంలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు ఆ క్రమంలో జరిగిన పోలీసుల కార్పులో తొమ్మిది మంది గిరిజనులు మృతి చెందారు దీంతో రైతాంగ విముక్తి యుద్దం ప్రారంభమైనట్లు అప్పటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు చారు మజుందార్ ప్రకటించారు ఆ వెనువెంటనే దేశంలోని అన్ని ప్రాంతాల రైతంగ పోరాట నాయకులు నక్సల్ బరి పంతాను అంగీకరించుకొని ఒక గొడుగు కిందకు వచ్చారు అలా రైతాంగ నాయకులంతా అఖిల భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సమితి ఏర్పడింది రెండేళ్లలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది నక్సల్ బరి రైతంగ ఉద్యమం భూమి భుక్తి విముక్తి అనే నినాదాలతో తన లక్ష్యాన్ని స్పష్టం దున్నేవాడికే భూమి ప్రాతిపదికగా వ్యవసాయ విప్లవం ఇరుసుగా సాగే నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని తన సైద్ధాంతిక దృక్కప్తంగా ప్రకటించింది అలా నక్సల్బరి పోరాట స్మృతితో ఏర్పడి ఉద్యమం నెక్సలైట్ ఉద్యమంగా ప్రసిద్ధికెక్కింది ఆ పంథాను అనుసరించిన వాళ్లే నెక్సలైట్లు అయ్యారు ఎమ్మెల్ పార్టీ ఏర్పడిన తొలినాళ్లలోనే పోలీసులు ప్రభుత్వం నుంచి అనిచివేతను ఎదుర్కోవాల్సి వచ్చింది పదుల సంఖ్యలో ఎన్కౌంటర్ లో మృతి చెందారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఏడు వరకు సిపిఐ ఎమ్మెల్ సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ పేరుతో పనిచేశారు పంతొమ్మిది ఏప్రిల్లో సిపిఐ ఎమ్మెల్ పీపుల్స్ వార్ గా మారింది తెలంగాణ ప్రాంతంలో పీపుల్స్ వార్ పరిచయం లేని గ్రామం లేదంటే అతిశయక్తి కాదు ప్రతి పల్లెలోనూ నక్సలైట్లు తమ కార్యకలాపాలు నిర్వహించేవారు భూస్వామ్యుల కబంధ హస్తాలు నుంచి వేలాది ఎకరాల భూములను విముక్తి చేసి పేదలకు పంచారు దీంతో అట్టడుగు ప్రజలకు నక్సలైట్లు దగ్గరయ్యారు ఈ క్రమంలో ప్రజల్లో బలం పెంచుకుంటున్న నక్సలైట్ ఉద్యమాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నించాయి ఫలితంగా వేలాది మంది విప్లవకారులు ఎన్కౌంటర్ లో చనిపోయారు నిత్యం ఎదుర్కాల్పులతో పల్లెల్లో అశాంతి నెలకొంది ఈ యుద్ధ వాతావరణాన్ని మార్చేందుకు నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరపాలని వాళ్ళ డిమాండ్లను వినాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది నాలుగులో అప్పటి రెడ్డి ప్రభుత్వం నెక్సైట్లతో శాంతి చర్చలు నిర్వహించింది ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అడవి నుంచి వచ్చిన నెక్స్లైట్ నాయకులు ఒక సంచలన ప్రకటన చేశారు రెండు పేల నాలుగు పీపుల్స్ వార్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీలు విలీనం అయ్యాయని రెండు పార్టీలు కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించినట్లు ప్రకటించారు భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో ఇదొక కీలక మలుపు అయితే శాంతి చర్చల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నిర్బంధం పెంచడంతో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు పూర్తిగా దండకార్యానికి పరిమితం తెలుగు రాష్ట్ర కమిటీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ కూడా దండకార్యన్యం నుంచే పనిచేస్తున్నాయి ఈ ఇరవై ఏళ్లలో మావోయిస్ట్ ఉద్యమం ఎన్నో ఆట్లు పోట్లను చెవిచూసింది తెలంగాణ ఏర్పడితే తమ ఉద్యమానికి మరింత మద్దతు దొరుకుతుందని భావించిన మావోయిస్టులకు తొలి ఏడాదే భారీ షాక్ తగిలింది అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మావోయిస్టులకు తూటతో సమాధానం చెప్పింది ములుగు జిల్లా తాడ్వై మండలం గంగాపూర్ అడవుల్లో రెండు పేల పదిహేను సెప్టెంబర్ పదిహేనున జరిగిన ఎన్కౌంటర్లో బీటెక్ విద్యార్థిని శృతి అలియాస్ మహిత విద్యాసాగర్ రెడ్డి అలియాస్ సాగర్ మృతి చెందారు తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మావోయిస్ట్ ఎన్కౌంటర్ ఓరుగల్లులోనే జరగటం అప్పట్లో విప్లవకారులు తెలంగాణ వాదుల్లో చర్చనీయాంశంగా మారింది ఆ తర్వాత జరిగిన లోను మావోయిస్టు ఉద్యమం కీలక నేతలను కోల్పోయింది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు ఆజాద్ మిలింద్ తేల్తుమ్డే ఎదురుకాల్పులో చనిపోయారు మధ్య కాలంలో పలువురు మావోయిస్టు కీలక నేతలు కరోనాతో మృతి చెందటం ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటిన కరోనాతో మృతి చెందారు అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ కూడా అనారోగ్యంతోనే మృతి చెందాడు వీరితో పాటు సుమారు పది మందికి పైగా మావోయిస్టు నేతలు కరోనా బారిన పడి మృతి చెందినట్లుగా సమాచారం మావోయిస్ట్ ఏర్పడిన ఇరవై ఏళ్లలో దండకారణ్య సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ బీహార్ రాష్ట్రాల్లో దూకుడును ప్రదర్శిస్తుంది దండకారణ్యంలోని ఆదివాసీ సమాజం మావోయిస్టు పార్టీకి వెనుదున్నగా నిలుస్తుండటంతో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తుంది జనతన సర్కార్ పేరుతో మావోయిస్టు పార్టీ తమదైన విద్య వైద్యం వ్యవసాయం నీటిపారుదల రంగాలను నిర్వహిస్తుంది పిల్లలకు మాతృభాషలో విద్యా బోధన అందించడంతో పాటు చెరువుల తవ్వకాల ద్వారా సాగు నీటి వసతి కల్పిస్తుంది విత్తనాల కోసం విత్తన బ్యాంకులు నిర్వహిస్తుంది మావోయిస్ట్ ఉద్యమాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో అత్యాధునిక ఆయుధాలతో దూసుకువస్తున్న ప్రభుత్వ బలగాలతో తలపడుతూనే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు నక్సలైట్లు అంతర్గత భద్రతకు ప్రమాదంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల నిర్మూలన కోసం భారీగా నిధులు కేటాయిస్తుంది గడిచిన ఇరవై ఏళ్లలో ఆపరేషన్ గ్రీన్ హంట్ ఆపరేషన్ ప్రహార్ ఆపరేషన్ హాకా ఆపరేషన్ పేరుతో కొత్త కొత్త తంత్రాలను సమాధాన్స్ ఉద్యమంపై ప్రయోగించింది ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో లక్షలాదిగా మోహరించిన బలగాలు దండకారణ్యంలో మావోయిస్టులను వెంటాడుతున్నాయి ఆయన ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో మరింత పుంజుకునేందుకు ప్రయత్నిస్తుంది మావోయిస్ట్ ఉద్యమం ఒక దళాలకి పరిమితమైన మావోయిస్టు పార్టీ ఇప్పుడు కంపెనీలు ప్లాట్లను బెటాలియన్లను ఏర్పాటు చేసుకుంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మెరుపు దాడులతో ప్రభుత్వ బలగాలను ఢీకొడుతుంది కానీ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఉద్యమాన్ని నిర్మూలిస్తామని కేంద్రం చెబుతుంది తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్ట్ ఉద్యమానికి ఇవి అంతిమ రోజులని ప్రకటించారు आखरी सलाम करने का समय सुनिश्चित कर दिया गया है मैं विश्वास दिलाता हूँ कई सारे राज्यों में एक जमाने में नक्सलवाद ने पैर पसारे थे पशुपतिनाथ से तिरुपति तक का एक कॉरिडोर की कल्पना करते थे तो जब मुड़कर देखते हैं तो बस, बस्तर के चार जिले छोड़कर पूरे देश में नक्सलवाद को समाप्त करने में नरेंद्र मोदी सरकार को सफलता मिली है మొత్తంగా ఎన్నో ఒడిదొడుకుల మధ్య సాగిన మావోయిస్టు ఉద్యమం ఇరవై ఏళ్ల ప్రస్థానంలో ఎంతో నెత్తురు పారిందే మరి విజయం ప్రభుత్వం చెప్తున్న అంతిమ యుద్ధానిదా లేక మావోయిస్టులు చెప్తున్న యుద్ధానిదా తేలాలంటే ఇంకా ఎంతకాలం వేచి చూడాలో